Hi friends, welcome back to my channel. Please like, share, subscribe to my channel. చూస్తున్నారు కదా మ్యాంగోస్ పచ్చి మామిడికాయలు, దీంతో ఒక మంచి చట్నీ చేసుకున్నాం. నేను ఇలా చాలామందికి నోట్లో నీళ్ళు వస్తాయన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచికరంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మ్యాంగోస్ కూడా ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 3 మ్యాంగోస్ తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పచ్చడి అంటాం. ఇవి వచ్చేసి ఇంట్లో చెట్టు నుంచి వచ్చినాయి, ఫ్రెష్ ఆర్గానిక్. ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే కత్తిపీట ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోండి. చాకుతో ఎక్కువగా వీటిని కట్ చేసుకోలేము. ఇలా మంచిగా నైస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లాగే అన్నిటినీ కట్ చేసుకోవాలి. వీటికి ఎక్కువ ఏం అవసరం లేదు, సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా పక్కన ఉంచుకోవాలి. ఇలా టెంకె ఉంది కదా, వీటిని పప్పులో అలా పెట్టుకోవచ్చు, అవి కూడా వేస్ట్ అవ్వవు అన్నమాట. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చూడండి. మంచిగా పుల్లటి మ్యాంగోస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం అన్నీ కరెక్ట్గా వేసుకొని మిక్స్ చేసుకుంటే 10 to 15 డేస్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇందులో సాల్ట్ వేసాను 2 స్పూన్స్. నేను తీసుకున్న దానికి నేను వేసుకునేవి కరెక్ట్గా సరిపోతాయి, మీరు చూసుకొని వేసుకోండి. ఏం చేసినా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి, కారం కానీ మసాలాస్ కానీ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చి టర్మరిక్ పౌడర్. ఉప్పు పసుపు వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి, కింద వరకు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపితే సాల్ట్లో వాటర్ బయటకు వచ్చి పీసెస్ అన్నిటికీ ఈవెన్గా పడుతుంది అన్నమాట. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో ఏమి యాడ్ చేద్దామో చూద్దాం. మస్టర్డ్ పౌడర్ అంటే ఆవా పిండి, మెంతి పిండి వేసుకోవాలి. మెంతుల్ని వేయించి జల్లించుకొని ఆ పౌడర్ తీసుకొని వేసుకోవాలి. ఆవా పిండి 1 స్పూన్ వేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ చట్నీ అందరికీ ఫేవరెట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, దీనికి మీరు కూడా ఫేవరెట్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అన్నమాట ఈ పచ్చడి. సో ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా సైడ్ ఎలా చేసుకుంటామో అనే దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఏరియాస్ని బట్టి కూడా పెట్టుకునే స్టైల్ మారుతూ ఉంటుంది కదా. అలా ఆంధ్ర సైడ్ ఇలా చేస్తారు. ఇందాక ఆవ పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ మెంతి పిండి వేసుకుంటున్నాం.
ఇలా మంచిగా కలుపుకోవాలి. వన్ బై వన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే అంత పడుతుంది అన్నమాట. ఆ సాల్ట్ వాటర్ వదిలేస్తుంది కదా, దాంతో అంతా కలిసిపోతుంది. ఈ చట్నీ ప్రిపేర్ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి రెడీ అవుతుంది, లేదా నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నోరు ఊరుతుంది, ఎందుకంటే ఇది ముందే మేము ప్రిపేర్ చేసుకొని టేస్ట్ కూడా చేయటం అయిపోయింది కదా, దాని గురించి చెప్తున్నాను. కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసి కలుపుతుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి కలర్ఫుల్గా చట్నీ అనేది రెడీ అయింది. ఇంకా చట్నీ రెడీ అవ్వడం అంటే పూర్తవ్వలేదు ఫ్రెండ్స్, దీనికి మనం తిరుగుమాత వేసుకోవాలి. తిరుగుమాతలో ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో కూడా చూడండి. అలాగే కొంచెం ఆవుపిండి, సారీ మెంతిపిండి వేసుకొని చిన్నులపాయలు వేసి దంచితే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. దీన్ని కూడా మనం ఆ ముక్కల పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్నులపాయలు హాఫ్ స్పూన్, మెంతిపిండి వేసుకొని ఇలా బాగా దంచుకొని దీన్ని కూడా పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం దంచుకున్న దాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో ఆ ఫ్లేవర్ అంతా దానికి బాగా పడుతుంది అన్నమాట, చిన్నులపాయ ఫ్లేవర్ అంతా. ఇది వేసుకొని మిక్స్ చేసుకున్నాక తిరుగుమాత వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నిలవ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని, ఆయిల్ చూస్తున్నారు కదా 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను, పెద్దవి. పచ్చడికి తగినంతగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం చిట్టుపట్లాడాక మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు వేగాక ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు అన్నీ వన్ బై వన్ వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి. అలాగే చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. దంచుకొని కొన్ని చిన్నులపాయలని కూడా వేసుకొని
బాగా వేయించుకోవాలి. ఇలా స్లోగా కలపండి. ఇలా కలపడం వల్ల ఈవెన్గా ఫ్రై అనేది అవుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తిరిగి మాత్రలో అన్నీ వేసుకున్నాం కదా, అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసిన విధంగా ఇలా మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతే ఫ్రెండ్స్, దీన్ని తీసుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పచ్చడిలో వేసేసుకోవడమే. వేసుకొని బాగా కలుపుకుంటే 1 డేకి ఇది బాగా టేస్ట్ అంతా ముక్కలకి పట్టి రెడీ అవుతుంది. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.